బాలయ్యబాబు దసరా కానుగగా భగవంత్ కేసరి అంటూ బర్లోకి దిగిన విషయం తెలిసిందే. భారీ పోటీ కూడా ఉంది లియో రూపంలో. అయినా సరే ఒకే రోజు రెండు పెద్ద చిత్రం రిలీజ్ అయితే ఆటోమేటిక్ గా దెబ్బైతే పడిపోతుంది. కానీ డేవన్ బాక్స్ ఆఫీస్ వద్ద భగవంత్ కేసరి చిత్రానికి అలా జరిగిందా అలా జరగలేదా, బాలయ్యబాబు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కోట్ల వసూలునైతే అందుకున్నారు. వీడియో చిన్న రిక్వెస్ట్ భయ్య, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేస్తే వెంటనే అందరికి వీడియో చేరువ అవుతుంది, సపోర్ట్ చేయండి. ముందుగా గతంలో భారీగా వసూలు నమోదు చేసిన టాప్ స్టార్స్ అయిన బాక్స్ ఆఫీస్ వద్ద చిత్రాల వసూలు పరిశీలించేద్దాం. డేవన్ బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ దుమ్ము లేపారని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రో చిత్రం 1600 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా డేవన్ కు వచ్చేసరికి 30 కోట్ల వసూలునైతే షేర్ రూపేణ సొంతం చేసుకోవడం జరిగింది. ఇవి గొప్ప వసూలని చెప్పాలి. మరుగువైపు సంక్రాంతి కానుగగా మెగాస్టార్ చిరంజీవి రవితేజ కలిసి నటించిన చిత్రమే వాల్తెరవేరే చిత్రం. డేవన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి భారీ హైపైతే ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద డేవన్ మెగాస్టార్ చిరంజీవి వాల్తెరవేరే చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. డేవన్ బాక్స్ ఆఫీస్ వద్ద అక్షరాల 29 కోట్ల 30 లక్షల వసూలునైతే షేర్ రూపేణ సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు విడుదలైంది భగవంత్ కేసరి చిత్రం. బాక్స్ ఆఫీస్ ఈ సినిమా దసరా కానుకే విడుదలైంది. ఈ సినిమాని 1300 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. డేవన్ ప్రపంచవ్యాప్తంగా భగవంత్ కేసరి చిత్రానికి లియో రూపంలో భారీ పోటీ అయితే ఉంది. పెద్దగా రేట్లు కూడా కలిసి రాకపోయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద లిమిటెడ్ స్క్రీన్ లో కూడా భగవంత్ కేసరి చిత్రం ఊర్రమస్ చిత్రం కూడా కాదని చెప్పాలి. ఇవన్నీ కూడా తట్టుకొని బాలయ్యబాబు భగవంత్ కేసరి చిత్రంతో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద అక్షరాల 20 కోట్ల వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. ఇది నిజంగా గొప్ప మేడర్ అని చెప్పాలి. ఈ సినిమాని 68 కోట్ల బిజినెస్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి అయితే దించారు. సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఇంకాస్త మంచి వసూలు అందుకునే అవకాశం కనిపిస్తుందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. ఎందుకంటే భగవంత్ కేసరి చిత్రానికి ఫుల్ గా హిట్ టాక్ అయితే వచ్చేసింది. మరి ఈ మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.